కోవిడ్ వచ్చిన నో స్పెషల్ సీఎల్ వాటిలో నుంచే ఉద్యోగులకు సెలవులు లీవులు అయిపోయిన వారికి జీతంలో కోత స్పెషల్ సీఎల్ ఇస్తే ఆఫీస్కు రాకుండా జీతం గతేడాదే సీఎం కార్యాలయం నుంచి నోట్ రెండవ వే వచ్చినా విడుదల కాని జీవో కోవిడ్ బారిన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సీఎల్ స్పెషల్ లీవ్ మంజూరు చేయడం లేదు సెలవు ఇస్తున్నా దాన్ని ప్రత్యేక సీఎల్గా పరిగణించడం లేదు ఉద్యోగులకు సాధారణంగా ఉన్న సెలవుల్లో నుంచి ఇస్తున్నారు అవి అయిపోయిన వారికి జీతంలో కోత కోసి ఇచ్చేలా మంజూరు చేస్తున్నారు ప్రత్యేక సీఎల్ ఇవ్వాలన్నా ఉత్తర్వులు లీవు రాలేదని దీంతో తామేమి చేయలేమని ఉన్నతాధికారులు చెబుతున్నారు దీనిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిపై వ్యక్తం చేస్తున్నారు కోవిడ్ సోకిన ఉద్యోగులను ఆదుకోవాలని ప్రత్యేక సీఎల్ ఇవ్వాలని కోరుతున్నారు మానవతా దృక్పథంతో సెలవు మంజూరు చేయాల్సిన అవసరం ఉందన్నారు కోవిడ్ వచ్చిన ఉద్యోగులకు ప్రత్యేక సీఎల్ ఇస్తే వారు కార్యాలయాలకు రాకున్నా జీతం వస్తుంది వాస్తవానికి రెండు మూడు వారాల పాటు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది పాజిటివ్ వచ్చిన ఉద్యోగులకు పద్నాలుగు రోజుల పాటు ప్రత్యేక సీఎల్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు మొదటి దశ కరోనా సందర్భంలోనే విజ్ఞప్తి చేశాయి దానిపై పరిశీలించాలని గత జూలై పదిహేనున సీఎంఓ అదనపు కార్యదర్శి ధనంజయ రెడ్డి ఒక నోట్ కూడా జీడీఏకి పంపించారు కానీ రెండో వేవ్ వచ్చినా దానికి సంబంధించిన జీవో మాత్రం రాలేదు సీఎంఓ నుంచి ఏదైనా నోట్ వస్తే దాన్ని వెంటనే పరిశీలించి జీఏడి అధికారులు చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించి ఒక ఫైల్ను రూపొందించి సీఎంఓకు తిరిగి పంపించాలి కాగా కొంత ఆలస్యంగా ఈ ఫైల్ వేలిందని ఇంతవరకు దానిపై సంతకం కాలేదని తెలుస్తుంది దీంతో ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు కావడం లేదు కోవిడ్ సమయంలో ఉద్యోగులను అండగా ఉండి మానసిక ధైర్యం ఇవ్వాలని అందులో భాగంగా ప్రత్యేక సీఎల్ ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు కోవిడ్ తగ్గేందుకు పట్టే పద్నాలుగు రోజుల సమయంతో పాటు ఆ తర్వాత నీరస నుంచి కోలుకునేందుకు మరో వారం రోజుల పాటు ప్రత్యేక సీల్ ఇవ్వారని విన్నవించారు